वेलकम टू शिक्षा मैथ्स अकाडमी सी हियर यूनिट टू फोर्थ सेमिस्टर में फर्स्ट थ्योरम इफ ए एंड बी आर एनी टू एलिमेंट्स ऑफ जी कमा डॉट एंड हेच इज एनी सब ग्रूप ऑफ जी देन शो दैट हेच ए इज इक्वल टू हेच बी इंप्लाइज एंड इंप्लाइड एंड इफ एंड ओनली इफ अंड अंटाम दी इफ एंड ओनली इफ ए बी इनवर्स बिलांग्स टू हेच एंड सेकंड प्रूफ इज AH is equal to BH if and only if A inverse B belongs to H. अंटे ఈ టూ ప్రూఫ్స్ మనము ప్రూవ్ చేయాలి. సో మనకి ఎగ్జామ్ లో ఏదో క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ నేను ఇది ప్రూవ్ చేస్తున్నాను. సో వాట్ ఇస్ దిస్ మీనింగ్ అంటే HA is equal to HB if and only if అంటే మనము ఈ కండిషన్ తీసుకొని దీన్ని ప్రూవ్ చేసుకోవచ్చు లేదంటే ఈ కండిషన్ తీసుకొని ఇదైనా ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే సీ హియర్ given h is a subgroup of g comma dot and a comma b belongs to h to prove that AH is equal to BH if and only if A inverse B belongs to H. అంటే ఇప్పుడు నేను ఈ కండిషన్ తీసుకొని ఇది ప్రూవ్ చేస్తున్నాను. ఓకే సో కన్సిడర్ AH is equal to BH. ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నాను టు ప్రూవ్ దట్ ఇది ప్రూవ్ చేస్తున్నాను A inverse B belongs to H. సో ఫర్ గ్రూప్ అన్నాం కదా మనం కాబట్టి ఐడెంటిటీ క్లోజర్ అసోసియేట్లు అన్నీ ఉంటాయి కదా సో నేను ఐడెంటిటీ కండిషన్ తీసుకుంటున్నాను ఫర్ ఈజ్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G ఫర్ ఈజ్ అండ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ H. ఎందుకంటే మనకి H is a subgroup of G కాబట్టి so E belongs to also element in H. Okay, H is subset to G. Therefore, E belongs to H. E belongs to H. Multiplying with A on both sides, AE belongs to AH. Applying this condition, we know that AE is equal to EA is equal to A. Okay, so AE అంటే మళ్ళీ మనకి ఏంటి A. So A belongs to AH. Similarly, B belongs to BH. B belongs to AH. ఎందుకంటే మనకి AH is equal to BH కండిషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ AH BH ప్లేస్లో AH రాసుకోవచ్చు AH ప్లేస్లో BH కూడా రాసుకోవచ్చు. ఓకే సో మళ్ళీ ఇక్కడే అప్లయింగ్ ఏ ఇన్వర్ట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఇక్కడ అప్లై సో ఏ ఇన్వర్ట్స్ B belongs to A inverse into H. So A into A inverse అంటే మళ్ళీ మనకి కండిషన్ E. Using this condition inverts A into A inverse is equal to A inverse into A is equal to E. Okay, so A inverse B belongs to EH. So A inverse B belongs to H. So manam AH is equal to BH condition teeskoni A inverse B belongs to H ani prove chesam. Okay, ippudu A inverse B belongs to H ani teeskoni AH is equal to BH ani prove chedam. Okay na. So next కాన్వర్స్లీ సపోజ్ దట్ ఇందాక మనం ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అని తీసుకొని ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ అని తీసుకొని ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ అని ప్రూవ్ చేద్దాం. ఓకే సో ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ టు ప్రూవ్ దట్ ఏహెచ్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్. ఓకే సో సిన్స్ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు హెచ్ A inverse B H is equal to H. Why? Because this is the condition A belongs to H if and only if AH is equal to AH. Now I am using this condition. So applying A on both sides. A into A inverse BH is equal to AH. And both sides A apply చేసాం ఇక్కడ. A into A inverse. ఇందాక కూడా రాసుకున్నాం కదా మనం. A into A inverse value వచ్చేసి E అవుతుంది. E into BH is equal to AH. A into B అంటే మనకి ఇంకా B నే అవుతుంది కదా. So BH is equal to AH. Therefore, A inverse B belongs to H implies and that implies BH is equal to AH. Similarly, HA is equal to HB and kuda manam implies A into B inverse belongs to H and prove chesukochu. Okay, using these conditions. So, if and only if and ichadu kabatti manaku oka condition teeskoni ingo condition use chesukochu, prove chesukochu. ఓకే సో సెకండ్ పార్ట్ ఇందాక మనం ఫస్ట్ పార్ట్ ప్రూవ్ చేసాం కదా అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్లో ఏది అడిగితే అది రాయాలి. ఓకేనా నెక్స్ట్ సీ ద నెక్స్ట్ థీరం వాల్యూ లెగ్రాంజ్ సీ హియర్ నెక్స్ట్ థీరం సెకండ్ థీరం స్టేట్ అండ్ ట్రూ లెగ్రాంజెస్ థీరం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్ సీ ద స్టేట్మెంట్ హియర్ ఇఫ్ జీ ఈజ్ ఏ ఫైనైట్ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ మోడ్యులస్ ఆఫ్ జీ డివైడ్స్ మోడ్యులస్ ఆఫ్ జీ దీన్నే మనము ఆర్డర్ ఆఫ్ హెచ్ divides order of g అని కూడా రాస్తాం. ఓకే సో ఆర్డర్ ఆఫ్ హెచ్ బై ఆర్డర్ ఆఫ్ జి సీ హియర్ ప్రూఫ్ లెట్ జీ బీ ఎ ఫైనట్ గ్రూప్ అండ్ హెచ్ బీ ద సబ్ గ్రూప్ ఆఫ్ జి లెట్ ద ఆర్డర్ ఆఫ్ జి అండ్ హెచ్ బి ఎమ్ అండ్ ఎన్ రెస్పెక్టివ్లీ. ఓకే సో దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ జి ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనుకున్నాం తర్వాత ఆర్డర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అనుకుందాం. ఓకే ఇఫ్
a1 into h, comma a2 into h and so on, ak into h are distinct left cosets of h in G. So a1 a2 ante manaki left side isukunam kada din left cosets annam. Suppose manaki h into a1 h into a2 ala isukunam ankonde danne emantam ante right cosets antam. Okay, so right cosets kuda isukochu. So inka left cosets isukunanu. So left cosets of h in G, then a1 h union a2 h union and so on union ak into h is equal to G. Applying modulus on both sides. So both sides manam ikkada modulus apply chesthe modulus of a1h union a2h union and so on union akh is equal to modulus of g. So malli deeniki modulus manam separate split chesthe modulus of a1h plus modulus of a2h plus and so on modulus of akh is equal to modulus of g. From the properties of cosets, manaki properties of cosets nunchi modulus of ah is equal to modulus of h is equal to m. Okay, manu ikkada consider chestunnam kada m ani, that is okay. Substitute the corresponding values in equation 1. Din manam ikkada equation 1, so ee values anni iskelli manam first equation lo substitute chesthe m plus m plus m and so on k times is equal to n. Order of g ante manam enna anukunnam kada n. So m into k times, so m into k is equal to n. That implies k is equal to n by m. Therefore h divides the g. So dinne manam entamante order of h divides order of g. Okay, it's very important for 10 marks. See here once again statement, if g is a finite group and h is a subgroup of g, then order of h by divides order of g. Okay na, nenu ఫస్ట్ యూనిట్ కూడా చేశానమ్మా దీని మీదే. సెమిస్ ఫస్ట్ యూనిట్ కూడా ఇందులోనే ఉంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.